పిల్లల నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది మేడ్చల్ నియోజకవర్గం. ఎందుకంటే మన బలం మనకు తెలియదు, మన శక్తి మనకు తెలియదు, మన పవర్ మనకు తెలియదు, మన తాకత్ మనకు తెలియదు. దేశంలోనే పెద్ద నియోజకవర్గం 3 కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీలు, 61 గ్రామ పంచాయతీలున్న ఏకైక నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది మన మేడ్చల్ 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 మేడ్చల్. నేను ఎంపీ అయినా మేడ్చల్కి వెళ్ళి, ఎమ్మెల్యే అయినా మా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో, మంత్రి అయినా మళ్ళా ఎమ్మెల్యే అయినా మీ అందరి ఆశీర్వాదంతో 10 మున్సిపాలిటీలను 10 మున్సిపాలిటీ 3 కార్పొరేషన్లను 7 మున్సిపాలిటీలను అందరినీ కల్పించుకున్నాం. అదే మాదిరిగా జిల్లా పరిషత్ చైర్మన్ కల్పించుకున్నాం, 44 ట్ల 40 ఎంపీటీసీలను కల్పించుకున్నాం, 61 ట్ల 55 సర్పంచ్లను కల్పించుకున్నాం. 210 మంది కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఉంటే 190 మందిని కల్పించుకున్నాం. ప్రతిది కూడా 95%. నేను మంత్రి అయినాక గెలుపంతా బీఆర్ఎస్ కేసీఆర్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఆ మాదిరిగా మేడ్చల్ని అట్లా అభివృద్ధి చేసిన. ఇప్పుడు 2 ఏళ్ళు నాకు కరోనా వచ్చింది, రాష్ట్రంలో దేశంలో మొత్తం అయినా కరోనాలో అందరినీ పేద ప్రజలను హాస్పిటల్ కానీ మంచి చెడ్డ అన్ని ఆదుకుంటాం. మా కార్పొరేటర్లు సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుల మాదిరిగా పనిచేసి కరోనాలో కూడా మంచిగా ఆదుకున్నాం. ఆ తర్వాత గ్రామ పంచాయతీలలో డబ్బులు లేకపోతే నా సొంతం డబ్బులతోటి 61 గ్రామాలల్లో మా అక్క చెల్లెళ్లకు మట్టంటొద్దని ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో రోడ్లు వేపించండి. మీ మల్లన్న 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 మల్లన్న. అదే మాదిరిగా సగం సగం గుళ్ళు కట్టే గాని కుల సంఘాలు అడిగినే గాని అవన్నీ కూడా 125 గుళ్ళు కట్టించండి మీ మల్లన్న మల్లన్న. ఎక్కడ కూడా 61 గ్రామాలల్లో ఇంత పని లేకుండా చేసిన ఎలక్షన్ల కంటే ముందే మీకు ఓటు అడిగేటంటే ముందే అన్ని పనులు చేసి అప్పుడు ఎలక్షన్ కు బయలుదేరినాం. మీ అందరి ఆశీర్వాదంతో మంచి మెజారిటీ తోటి మళ్ళా నన్ను గెలిపించినందుకు ఇవాళ విజయోత్సవ సభ పెట్టిన. నాకు 71 సంవత్సరాలు. నేను ఎంపీ అయినా మినిస్టర్ అయినా ఎమ్మెల్యే అయినా నాకు భగవంతుడు ఏమి బాకీ లేడు. ఆ భగవంతునికే నేను బాకీ ఉన్నా. ఆ బాకీ ఏంటంటే మీ అందరు రుణం తీర్చుకోవాలి. నేను నా గొంతులో ప్రాణం ఉన్నంతసేపు మీ అందరికి కూడా ప్రజాసేవ చేస్తా, మీ అందరికి కూడా హాస్పిటల్ సేవ కానీ ఇంకా ఏదైనా సరే ప్రతి సేవ నాకు మంచిగా భగవంతుడు కూడా మంచిగా డబ్బులు ఇచ్చిండు, ఆస్తి ఇచ్చిండు, కొడుకులను ఇచ్చిండు, కోడళ్ళను ఇచ్చిండు. ఈ తర్వాత నా కొడుకులు కానీ కోడళ్ళు కానీ అక్కలు కానీ బావలు కానీ తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ అంతా ఈ తర్వాత మీరే మీరే మీరే. నాకు భద్రా కొడుకు కాదు, మీరే నా కొడుకు. ప్రీతి నా కోడలు కాదు, మీరే నా కోడలు, మీరే నా బిడ్డలు. మీకోసమే సేవ చేస్తానండి. నేనేదో రాజకీయ మాట మాట్లాడతలేను, సినిమా డైలాగ్ కొడతలేను, మీకు రియల్ గా చెప్తున్నా, నా మనసుతో చెప్తున్నా. ఎందుకంటే మీకు తెలుసు ఈ 4 ఏళ్లలో మీకు ఏదైనా హాస్పిటల్ బాధ వచ్చినా క్యాంపులు పెట్టి మీ అందరికి కూడా హెల్త్ క్యాంపులు పెట్టి మా హాస్పిటల్లో, మా హాస్పిటలే కాకుండా మా అల్లుని హాస్పిటలు, మా తమ్ముని హాస్పిటలు, 4 హాస్పిటళ్లలో అసలు ఎక్కడ లేని రూపాయి తీసుకోకుండా మా అల్లుడు కూడా సేవ చేస్తున్నాడు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి హాస్పిటళ్లలో, ఇవన్నీ చేస్తా ఉన్నాం. ఇటువంటి లీడర్ దొరకడమ్మా, దొరకడు దొరకడు మళ్ళన్న అటువంటి లీడర్ దొరకడు. నీకు ఓపెన్గా చెప్తున్నా, గత 30 సంవత్సరాల సంది కూడా మీరు పెద్ద పెద్ద లీడర్లను చూసినారు, ఎమ్మెల్యేలను చూసినారు, ఎంతో మంది వచ్చిపోయారు. కానీ ఇలాంటి మంత్రిని ఇలాంటి మనిషిని ఇలాంటి ఎమ్మెల్యేను మీరు చూడలే. ఎందుకంటే పనిచేసే మనుషులం, ఏదో ఆశపడి
ఏదో కాంట్రాక్ట్ల కోసమో డబ్బుల కోసమో ఇలా కట్టేసా చూస్తున్నావు. 14 ఏళ్ళైంది ఆ ఫ్లైఓవర్ ఎవ్వడు ముట్టుకోలే. 4-5 ఎమ్మెల్యేలు మారిండ్రు, కానీ అది మళ్ళీ వచ్చినాకనే మళ్ళీ సురువు అయింది. అది కేసీఆర్ సారికి చెప్పి ఇలా నారపల్లికి వెళ్ళి 15 కోట్లు పెట్టి ఏదిలాబాద్ దాకా గుడి దాకా రోడ్ వేయించిండు మల్లన్న మల్లన్న మల్లన్న. ప్రతాప్ సింగారం వెళ్ళి అక్కడ దాకా కూడా ఆ రోడ్డు ప్రతి రోడ్డు అసలు రోడ్లన్నీ కూడా నా జీవితం ధన్యమైపోయింది. కేసీఆర్ గారు మన తెలంగాణలో 12,679 గ్రామాలు ఉంటే ప్రతి గ్రామంలో ఒక డంపింగ్ యార్డ్, గ్రేవ్ యార్డ్, తాగునీరు, సాగునీరు, కరెంటు ఇవన్నీ కూడా చేసిన ఘనత, క్రీడా మైదానం, నర్సరీ ఇవన్నీ కూడా మన కేసీఆర్ చేసిండు. ఇవన్నీ కూడా కలిసి ఒక బిడ్డ పెళ్ళైతే మనకు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. ఒక బిడ్డ మన ఆడబిడ్డ, కొడుకు బిడ్డ, బిడ్డ బిడ్డ కేసీఆర్ కిట్ ఇచ్చిండు. 12,000, 13,000 రూపాయలు ఇచ్చిండు. దళితులను ధనవంతులు చేయాలని దళిత బంధు తీసుకొచ్చిండు. బీసీలకు బీసీ బంధు తీసుకొచ్చిండు. ముస్లింలకు ముస్లిం బంధు తీసుకొస్తే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫ్లూక్ల బై ఛాన్స్ లా ఓ గల్తీలా ఆ గవర్నమెంట్ వస్తే ఇప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఉన్న బంధులన్నీ బంద్ చేస్తున్నారు. వాళ్ళు లీడర్లు రావాలి. 56 సంవత్సరాలు వాళ్ళు భారతదేశం పరిపాలించారు కాంగ్రెస్. వాళ్ళ చరిత్ర అంతా తెలుసు. మనకంటే కూడా 10 ఏళ్ల ముందు వాళ్ళే ఉన్నారు. ఇక్కడ ఒక్క కరెంట్ ఇయ్యలేదు, నీళ్ళు ఇయ్యలేదు, ఒక 200 పింఛన్ ఇద్దరు. వాళ్ళంతా ఏమి ఇవ్వకపోదురు, మోసం చేస్తారు, మోసం మాటలు మాట్లాడతారు, దగా మాటలు మాట్లాడతారు, మోసపూరిత మాటలు మాట్లాడచ్చు. ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో 6 గ్యారంటీలు అంటారు, 440 గ్యారంటీలు తయారు చేసిండ్రు. కానీ 1-2 ఇస్తున్నారు, దాంట్లో కూడా కొట్లాట పెడుతున్నారు. వాళ్ళు ఇయ్యరు, వాళ్ళు ఇచ్చే మనసు లేదు. మొన్న మన సీఎం రేవంత్ రెడ్డి అంటాడు, మాకు కాంగ్రెస్ కు ఓటేసి కేంద్రంలో మేము వస్తే ఈ 6 గ్యారంటీలు చేస్తామంటాడు. ఎంత దరిద్రమయా, ఎన్ని అబద్ధాలు, ఇంత అబద్ధాల ప్రజలను ఇంత మోసం చేస్తారా? కానీ ప్రజలంతా గుర్తుపట్టుకుంటున్నారు. ప్రజలలో డిస్కషన్ వచ్చింది, కాంగ్రెస్ మోసం పోయింది, మనల్ని మోసం చేసింది. ప్రజలు కాంగ్రెస్ అబద్ధాలు చెప్పింది, కాంగ్రెస్ అంత మాయమాటలు చెప్పింది, మనం ఇక కాంగ్రెస్ ను నమ్మొద్దని 50 రోజులలోనే ప్రజలకు అంత అర్థమైపోయింది. ఊరూర్ల చర్చ, ఓటల్ చర్చ, ప్రతి గ్రామంలో చర్చ. అయ్యో మన కేసీఆర్ రాలేదు, అయ్యో మనం మోసపోయినాం, అయ్యో మనం ఓడిపోతామని అనుకోలేదు అని చెప్పి చర్చలు మొత్తం మొదలైపోయినాయి. కాబట్టి ఇప్పటి సంధి గట్టిగా ఉండరు, గట్టిగా ఉన్నారు. పెద్దగా వాళ్ళు ఏమి ఉరగబెట్టేది ఏం లేదు. వాళ్ళ మీదనే ఆల్రెడీ అలా కేంద్ర ప్రభుత్వంలో కూడా జోడో యాత్ర చేస్తే రాహుల్ గాంధీ అంత చోడో యాత్రలు అయిపోయింది. మమతా బెనర్జీ వెళ్ళిపోయింది, వాళ్ళ ఇండియాల కూటమిలోకి వెళ్ళి ఆప్ వెళ్ళిపోయారు, పంజాబ్ వెళ్ళిపోయారు, నితీష్ బీఆర్ ఆయన వెళ్ళిపోయాడు. అలా ఎవ్వరు మిగిలలే, ఒక్కడే మిగిలిండు రాహుల్ గాంధీ. ఆయన ఎప్పుడు ఎవ్వడు వస్తలేడు, ఇండియా కూటమి లేదు, పీఠమి లేదు. అంతా వాళ్ళు మనని కేసీఆర్ ను ఇన్ని అభివృద్ధులు చేస్తే మన కేసీఆర్ ను బొంద పెడతా అంటారు, మన బీఆర్ఎస్ పార్టీ బొంద పెడతా అంటారు, పని చేసిన వాళ్ళు బొందలు పెడతా అంటారు. వీళ్ళకి ఇప్పుడు బొందలు పెట్టినోడు తయారైండ మోడీ. వీళ్ళని ఇడివాడు ఇట్లా గొంతు పిసికి పిసికి పిట్టని పిసికి అటు పిసుకుతాడు ఇట్లా. ఆ మోడీ సంగతి వీళ్ళకి తెలుసు. ఇదివరకు పోయిన 5 ఏళ్లలోనే 8 మందిని పిసికేసాడు, ఇప్పుడు ఇంకా 3 బాకీ ఉన్నాయి. ఈసారి మొన్న ఎంపీ ఎలక్షన్స్ కాగానే పిసికి పిసికి పిసికేసాడు. వీళ్ళు అనుకుంటారు పేరుతో మేము ఉద్ధరిస్తాం, ఇలా అది చేస్తాం ఇది చేస్తాం అనుకుంటారు, కానీ ఏమీ చేయలేరు. ఎందుకంటే కాంగ్రెస్ సంగతి అంతా మనకు తెలుసు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంగతి తెలుసు, ఇప్పుడు గెలిచిన వాళ్ళ సంగతి తెలుసు. ఇప్పుడు ఏమంటారు, మాకు ఏం అప్పులు చేసిపోయిందంటారు. అభివృద్ధి చేసినప్పుడు కాళేశ్వరం ఎవడు కట్టిండు, 46,000 చెరువులు. ఇలా మే జూన్ లా నిండు కుండలెక్క ఉంటున్నాయి, గలగలలాడుతున్నాయి. ఎక్కడ చూసినా చేపలు. మన బెస్తోళ్ళు, మన ముదిరాజు సోదరులు, పైసలే పైసలు. ఇలా కుర్మలకు ఆయనత గొర్రెలు బంధు, బెస్తోళ్ళకు ముదిరాజులకు చేపలు బంధు, ఇక అన్ని బందేగా ఇడికెళ్ళి నీకు ఏది వచ్చేది లేదు. వాళ్ళ మన ఎన్ని మనం కేసీఆర్ గారు ఎన్ని స్కీమ్లు ఇచ్చారో
అవన్నీ కూడా వాళ్ళు బంద్ చేసుకుంటూనే ఉంటారు. అరే దమ్ముంది కదా, 4000 ఇస్తాన్నావు కదా, ఆన్లైన్ లో మనకు ఆ పింఛన్ వస్తలేదా? 2000 మనం ఇస్తూనే ఉండం. మీరు 200 ఇస్తే ఇప్పుడు 2000 ఇస్తున్నాం. నువ్వు 4000 ఇస్తానో కదా, 4000 అయి ఆన్లైన్ లై అప్పు చేసాయి, చూడని వద్దంటున్నా నేను. మేము అప్పు చేయొద్దంటున్నామా? అప్పు చేసి పేద ప్రజలకు ఏదైతే మాట ఇచ్చినో ఆ మాట ప్రకారం అయ్యి రైతు బంధు అయి 15000 ఇస్తానో కదా. ఇప్పటిదాకా గతి లేదు, గతి లేదు, 2 ఎకరాలకు వేస్తున్నాం. అప్పుడు అవి దేనికి సరిపోతలేవు. ఇది ఆ లెక్కను సీఎం 9 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిందని నువ్వు ఏం మాట చెప్పినావు? రాకముందుకు ఏం మాటలు చెప్పినావు? నేను 9 తారీఖు అన్ని వేసేస్తా, ఇందిరమ్మ సోని అమ్మ రాజ్యం అన్నావు. ఏది రాజ్యం, ఎక్కడ రాజ్యం, పైసలే లేవు, ఉన్నాయని ఎప్పుడు వచ్చినాయని వాళ్ళు ఏమంటారు? ఇంకా మేము లంక బిందెలు వచ్చి ఉంటే అని అనుకున్నాము. మాకు ఉట్టి బిందెలు అని లంక బిందెలు పెట్టిపోతే వీళ్ళు అంత పంచుకుందరు ఇక మంత్రులు మంచి. ఒక్కరికి అవగాహన లేదు, ఒక్కరికి అడ్మినిస్ట్రేషన్ లేదు, ఒక్కరికి రాజా కరెక్ట్ పరిపాలన తెలియదు. మన సీఎం కేసీఆర్ ఒక గొప్ప మహాత్ముడా, 40 ఏళ్ళు చరిత్ర ఉన్నది ఆయనకు, రాజకీయం చరిత్ర. 40 ఏళ్ళ కంటే ఆయన ఎంపీ చేసిండు, ఎమ్మెల్యే చేసిండు, తెలంగాణ తెచ్చిండు, కొట్లాడిండు, సత్యదాకా కొన ప్రాణం దాకా మనం పోయి తెలంగాణ తీసుకొచ్చిండు. అసలు ఆయనను పట్టుకొని రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. ఇంత ద్రోహం, ఎంత మాయమాట. ఇదే వాళ్ళ మర్యాద, ఇదే వాళ్ళ క్రమశిక్షణ, ఇదే వాళ్ళ పార్టీ లక్షణాలు. అభివృద్ధి చేసినానే చంపుతారు, అభివృద్ధి చేసినానే బొంద పెడతారు. ఎంత ద్రోహం! పైన భగవంతుడు ఉన్నాడు, చల్లి మిమ్మల్ని బొంద పెట్టేటోడు తయారై ఉన్నాడా? మీరు అవన్నీ మాటలు మాట్లాడద్దు. మీరు ఇచ్చిన గ్యారంటీలు ఇయ్యండి. మేము ప్రజలు ఉంటాం, తప్పకుండా వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు పెడుతున్నారు, కేసులకు భయపడం. నేను అక్కలో చెల్లెల్లో మీ అందరు కూడా నేను వాచ్మెన్ లెక్క పనిచేస్తా, మీ ఎంబడే ఉంటా, నాకు వేరే పనేం లేదు, మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాదే. వాడో వీడో చిట్టగాడు బొట్టగాడు వస్తే ఎవరిని భయపడేది లేదు. తప్పకుండా మన కేటీఆర్ ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడు, అందరం ఉన్నాం, నేనున్నా, మీ మల్లన్న ఉన్నాడు. ఇంకా కాని పనులు కూడా నా సొంతం డబ్బులతోనైనా మీకు చేసి పెట్టే బాధ్యత నాదే అని కూడా మీ అందరు కూడా మనవి చేస్తున్నా. మీ అందరు కూడా ధైర్యం ఉండాలి. ఇలా ఇంత పెద్ద సభ, ఇంత పెద్ద ఘట్కేసర్లా, ఇంత పెద్ద విజయ సభకు మీరందరికి వచ్చినందుకు మీ అందరు కూడా పాదాభినందనం. జై తెలంగాణ.